కాంతకు లొంగినవాడు కానలలోన కడతేరు మధ్యమునకు మరిగినవాడు మరుభూమికే తెలుచు లోభపడినవాడు లాభపడినది లేదు ఇది తెలుసుకున్నవాడు మనుజుడై ఇల వెలుగు ఏంటండి పూజ ఎక్కడ్రా నెక్లెస్ తెచ్చుకోవడానికి వెళ్ళింది కదండి అది ఇంకా రాలేదా లేదండి అప్పుడెప్పుడో వెళ్ళింది ఇంతవరకు రానే రాలేదు ఇంతసేపు ఏం చేస్తుంది ఒకసారి ఫోన్ చేయి మీ ఫోన్ ఇవ్వండి అంటే నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదండి చావు ఎప్పుడు బ్యాలెన్స్ ఉంది కనుక ఇందులో బ్యాలెన్స్ ఉంది కదండి ఓ మీ పోస్ట్ పెయిడ్ కదా చెప్పు యశోదరా హలో రే నారిగా చెప్పు అరే అవులే నీకు వినపడిందని నాకు తెలుసు ఆ ఫోన్ యశోదరికి వినిపించిందా బాబు మీకు అర్థమైంది ఇచ్చేస్తున్నానే ఒక్క నిమిషమే మీకేనండి ఫోను ఎవరా మాట్లాడ తెలుస్తుంది పూజ కదరా ఫోన్ చేయమన్నాను హలో ఏంటి యశోదరా ఎలా ఉన్నావు ఏంటి ఉన్నావా చచ్చావా నీ కూతురు పూజ దొరికిపోయింది దొరికిపోవడం ఏంటి చా ఏమీ తెలియనట్టు మాట్లాడుకు నీకన్నీ తెలుసు అందుకే అసలు విషయం రాబట్టడం కోసమే ఈ నెక్లెస్ ప్లాన్ వేశాను ఏంటి అర్థం కాలేదా పూజని రప్పించడం కోసమే ఈ నెక్లెస్ ప్లాన్ వేశాను దీన్ని ఒక ఆట ఆడుకుంటే బాలాంటి విషయం ఆ శర్మగారి విషయం గడగడ కక్కేస్తుంది కక్కలేదనుకో నా చేతుల్లో అనవసరంగా చచ్చిపోతుంది కార్తీక్ బాల విషయం మాకేం తెలుసు యశోదరా ఎందుకు ఎక్స్ట్రా చేస్తావు తెలుసో లేదో నేను తెలుసుకుంటానుగా తెలుసుకోవడం ఇప్పుడు నాకు చాలా ఈజీ ఎందుకంటే ఇప్పుడు నా చేతుల్లో నీ కూతురు ఉంది కార్తీక్ కార్తీక్ నా కూతురు నదిలే అయితే నువ్వు చెప్తావా లేకపోతే నువ్వు వచ్చి దీని బదులు తన్నులు తింటావా కార్తీక్ ప్లీజ్ నోర్మై విషయం బయటపడితే ఆ తర్వాత ఏం చేయాలో నేనే చెప్తాను కార్తీక్ కార్తీక్ ప్లీజ్ దాన్ని చేయదు చెప్పానుగా ఏమీ చేయను విషయం మాత్రం బయటికి రాబడతాను ఓకే కార్తీక్ నా
ఏమైందండి? బుక్క మీ ఆగర్భ శత్రువుకి, అసలు శిస్తలైన మీ శత్రు శేషానికి మీ కూతురు దొరికిపోయిందే. అయిపోయిందండి, అంతా అయిపోయింది. అక్కడ కార్తీక్ కొట్టే బెల్ట్ దెబ్బలకి మీ కూతురు నోరు తెరవడం ఖాయం. ఆ బాల గురించి, ఆ డిఆర్ గురించి చెప్పడం ఖాయం. ఆ తర్వాత కార్తీక్ మీ కూతుర్ని చంపడం ఖాయం. ఆ వార్త విని మీ గుండె జారి చావడము ఖాయం. ఏంటంటే అవకాశం దొరికింది కదా తెగొట్టేస్తుంటారు? చెన్నెత్తును కూర్చోకపోతే ఆఫ్టర్ ఆల్ 6 లక్షల నెక్లెస్ కోసం మీరు ఇంతగా ఆలోచించడం ఏంటండి? అదేంటో ఈ రోజు ఫోన్ రాగానే మీ కూతురు దగ్గరుండి మరి పంపించారు. చెన్నెత్తును కూర్చుంటే బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేడు అంటారు. మీ పరిస్థితి కూడా ప్రస్తుతానికి అట్టాగే ఉందండి. పూజని రప్పించడం కోసమే ఈ నెక్లెస్ ప్లాన్ వేశాను. దీన్ని ఒక ఆట ఆడుకుంటే బాలాంటి విషయం, ఆ శర్మగారి విషయం గడగడ కక్కేస్తుంది. కక్కలేదనుకో, నా చేతుల్లో అనవసరంగా చచ్చిపోతుంది. అడ్డంగా దొరికిపోయాను. ఏం చేయాలి? వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి? భగవంతుడా, ఇలా ఇరికించావేంటి? అయినా నేనేంటి? పిచ్చిదాన్లా 6 లక్షల నెక్లెస్ నా దగ్గరుంది అని చెప్పగానే పరుగెత్తుకుంటూ వచ్చేశాను. అమ్మ కూడా అంతే, వెళ్ళి తెచ్చుకోపో అని పంపింది. శని తలపై కూర్చుంటే ఇలాగే ఉంటుందేమో. ఎలా ఇప్పుడెలా తప్పించుకోవాలి? అయినా అమ్మ వచ్చి ఇరుక్కుపోయినా నేనెప్పటిలాగే వచ్చి మంచితనం నటించి అమ్మని కాపాడుకునేదాన్ని. నేనొచ్చి ఇరుక్కుపోయాను, ఇప్పుడెలా? అసలు నేను ఎక్కడున్నానో కూడా అమ్మకి తెలీదు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? చెప్పవే, మా అమ్మ నేను చేశావు చెప్పు. మా అమ్మ ఎక్కడుందో చెప్పు. ఏంటే చూస్తున్నావు? చెప్పు, మా అమ్మ నేను చేశావా చెప్పు. చెప్పవా చెప్పవా చెప్పవే చెప్పు చెప్పు ఎక్కడో చెప్పు చెప్పవే చెప్తావా లేదా చెప్పు చెప్పు. మేనకా గారు, ఇది బాగా తిని బలిసింది. మేనకా గారు, ఒకటి రెండు దెబ్బలు సరిపోవట్లేదు, అందుకే ఇది నోరు మెదపటం లేదు. మీరుండండి, నేను చెప్పిస్తాను. చెప్పవే చెప్పు చెప్పు చెప్పవే. మా ఆయన నేను చేసావు, ఆంటీగా నేను చేసావు. చెప్పవే చెప్పవే చెప్పవు కదూ. నువ్వు ఇలా చెప్పవే, ఉండు, నీ చేత ఎలా చెప్పిస్తానో చూడు. ఏంటో నీకు తెలీదా? చెప్పవే చెప్పు 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 చెప్పు. అంటే
అది ఏంటో చెప్పు. విలాయిని మాయిని అమ్మని మామని ఏం చేసావు చెప్పు చెప్పు చంపేశావు. Thank you.
యశోధర, ఈ పూజ, వీళ్ళిద్దరూ మా అమ్మని అమ్మని చంపేశారట కార్తీక్, చంపేశారట, చంపేశారు, 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 చంపేస్తారే, చంపేస్తారా, చంపేశారు, 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 అమ్మని చంపేశారు, చంపేశారు. చంపే, 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 చంప
అగిపెట్టివు గాయత్రి. ఊరికి వదలకూడదు, దహనం, సజీవ దహనం చేయాలి. కలగన్నావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేసినట్టు కలగన్నావా? ఒసే, ఇప్పుడు నీకు జరిగేది అదేనే. మా ఆయన వాళ్ళ అమ్మ ఏమయ్యారో చెప్పకపోతే నిన్ను అదే పని చేస్తాం, కత్తికో కండలా నరికి పారేస్తాం. మెనక, ప్లీజ్ మెనక, నాకేం తెలియదు మెనక, మా అమ్మ ఏదో చేసింది మెనక. నిన్నటి వరకు నువ్వు ఇలా మాట్లాడినా నమ్మానే. పిచ్చిదాన్లా నీ మాటలు విని మోసపోయాను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయా. గాయత్రిని చంపబోతో నువ్వు నా కంట పడ్డా. ఇంకా నిన్ను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావే? తెలీదు తెలీదా? తెలీదు 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 తెలీదు. ఆగండి మేనక గారు, చేతులతో దీన్ని కొడితే సరిపోదు, దీన్ని ఇలా కాదు. ఇవాళ దీని సంగతి చూస్తాను. ఎన్ని కథలు చెప్తావే?
ఏం చేసావో చెప్పు. మామూలు ఏం చేసావో చెప్పవే. మేనకా గారు, దీనికి మాటలు కాదు, కావాల్సింది చేతలు. ఏ కీలు కా కీలు వంచేస్తే గాని ఇది సమాధానం చెప్పదు. కార్తీక్ వచ్చిందా? ఆ యశోద నెక్లెస్ కోసం వెతుక్కుంటూ వచ్చిందా? లేదు రాహుల్, ఆ యశోద రాలేదు. మరి పూజ వచ్చింది. పూజ? అవును, పూజ వచ్చింది, అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం పూజ ఎక్కడుంది? నాకు తెలిసిన ఒక ఇంట్లో బంధించాను. అంటే పూజ మారినట్టు నటించడం అంత డ్రామానేనా? అవును, మొత్తం డ్రామానే. నేను చెప్పేనా? దాని గురించి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. అది మారదు, మారినట్టు నటిస్తుంది, ఏవో ఎత్తులు వేస్తుంది. అందుకే మన చుట్టూ కుక్కలా తిరుగుతుంది. అనవసరంగా మీరే నమ్మారు. అవును రాహుల్, నిజం రాబట్టాలి. అది నోరు తెరిస్తే తప్ప బాల అంటీ శర్మ ఏమయ్యారో తెలీదు. కార్తీక్, ఇంకో విషయం. నేను ఇంతకు ముందు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ వేణును కలిశాను. అవునా? ఏమైంది? డిఆర్ అంకుల్కి ఎలా ఉంది? డిఆర్ అంకుల్ ఇంకా 2 రోజులు పూర్తిగా కోలుకొని మాట్లాడగలరని చెప్పాడు. అలాగా? అవును కార్తీక్, కానీ నాకు ఇంకో విషయం తెలిసింది. ఏంటది? అంకుల్కి ఇన్ని రోజులుగా స్పృహ రాకపోవటానికి, కోమాలోకి వెళ్ళటానికి కారణం ఒకటే కాదు. మరి? తనకిచ్చిన మెడిసిన్స్తో పాటు అసలు మెలుగు రాకుండా ఉండటానికి మత్తిచ్చారని వేణు డౌట్ పడ్డాడు. అంటే పూజ డిఆర్ అంకుల్కి మెలకు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? ఏదో ఉండుంటుంది కార్తీక్. లేకుంటే డిఆర్ అంకుల్ని బ్రతికించాల్సిన అవసరం తనకే ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ చేసి రోజుకి 10 సార్లు తిరిగిందంటే అంకుల్కి మెలకు రాకుండా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తుంటుంది. మనం తీసుకెళ్లి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి చాలా మంచి పని చేశాం. అవును రాహుల్, అంటే అంకుల్ కోమాలోకి వెళ్లే విషయం వెనక ఏదో కథ ఉందన్నమాట. ఇంకెన్ని రోజులు కార్తీక్? వాళ్ళ పాపం పండింది కాబట్టే ఈరోజు పూజ నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. డాక్టర్ వేణు అన్ని విషయాలు చెప్పాడు, డౌట్ లేదు. ఇంకా 2 రోజుల్లో మనకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. అవును, ఈలోపు ఆ యశోదర్ని కూడా తీసుకురావాలి. అంత ఈజీగా వస్తుందంటావా? ఎందుకు రాదు రాహుల్, కూతుర్ని రక్షించుకోవడం కోసం అది ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండుంటుంది. ఆ ప్రయత్నాలు మనం పసిగట్టాలి, దాన్ని బంధించాలి. జాగ్రత్త కార్తీక్, ఎక్కడో పోలీస్ క్వార్టర్స్లో పెట్టిన సీఎన్ఏ వాళ్ళు తెప్పించగలిగారు, దానికి ఇది లెక్కేం కాదు. నా జాగ్రత్తలో నేనున్నాను రాహుల్. ఇప్పుడు పూజను తప్పించడం అంత ఈజీ కాదు. తప్పించాలని ఆ యశోదర్ ప్రయత్నం చేస్తే పూజతో పాటు అది చేస్తుంది. యాదవ జీవితం, యాదవ జీవితం. ఎప్పుడు ఏదో టెన్షన్ తెచ్చుకోవడం, కాలుగాలిని పిల్లిలాగా అటు ఇటు తిరగడం, అదేదో ఫ్యాషన్ షోలో ఐశ్వర్యరాయ్ కేటవాక్ అంటారే, అట్టా చేయడం నేను చూడటం. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం ఆలోచిస్తామండి? ఇప్పుడు ఆ కార్తీక మేనకలు పూజమ్మని ఏ రేంజ్లో కుమ్ముతున్నారా అని ఆలోచిస్తున్నానండి. సీన్ అయితే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది, కానీ లొకేషనేనండి, ఎక్కడో తెలియట్లేదు. ఎటకారంగా ఉందిరా? ఎటకారం కాదండి, నిజం నిజం. నిర్భయంగా మాట్లాడితే మీకు ఎటకారం లాగానే ఉంటది. మీరేమో ఆ బాలను చంపేశారు, ఆ సిఐ గాడేమో ఆవిడ కనపడకుండా పూజ చేశాడు. ఇప్పటికే ఆవిడ బాడీ ఏమీ కనపడకుండా మట్టిలో కలిసిపోయి ఉంటుంది అనుకోండి, ఈ నిజం బయటపడకుండా ఉండటానికి ఆ సిఐ గాడికి యాక్సిడెంట్ చేయించి వాడిని అండర్గ్రౌండ్లోకి పంపించారు. వాడి నుంచి అయితే ఈ నిజం బయటికి రాకుండా కాపాడగలిగారు. కానీ ఏం లాభం? ఇప్పుడు మీ అమ్మాయిలు అక్కడ ఇరుక్కుపోయింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. వాళ్ళు వదిలిపెడతారా? ఆ బాల ఏమైందో చెప్పేదాకా కొళ్ళ పొడుస్తారు. అది నిజం కదా? నా ఆలోచన నిజం కదా? అంతేకాదు, ఆ దెబ్బలకు తట్టుకోలేక పూజమ్మ నోరు తెరిచిందనుకోండి, అంతే సంగతులు. ఊరు ఊరి మంగళం మీద పడ్డట్టు ఆ కార్తీక్ పిడుగులా వచ్చి మీ ఇంటి మీద పడతాడు, అప్పుడు మీరు కాలి బూడిదైపోతారు. లేదు, పూజ అలా చెప్పదు. పూజ నా కూతురు. నేను అదే చెప్తున్నానండి, కూతురు మీకు గానీ వాళ్ళకు కాదుగా.
విషయం చెప్పకపోతే కొళ్ళ పొడుస్తారు. ఒళ్ళు ఊనమైన తర్వాత ఏం చేస్తారండి? తను మాత్రం మనిషి కదా, ఆళ్ళు కొట్టాయి మాత్రం దెబ్బలు కావా, నొప్పి రాదా, నోరెప్పకుండా మానుద్దే. మీ ఫోనండి. చెప్పండి మహేంద్ర గారు. ఏంటి మేడం, ఫోన్ కూడా చేయలేదు? కొంచెం బిజీగా ఉన్నాను మహేంద్ర గారు, అందుకే చేయలేకపోయాను. నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను యశోధర్ గారు. ఇప్పుడా? ఇప్పుడెందుకు? అదే మేడం, ఈరోజు ఆ కుర్రాన్ని చూపిస్తానన్నారు కదా, అందుకే వెళ్దామని. మహేంద్ర గారు, ఈరోజు కాదు, నాకొక్కరోజు, ఇంకొక్క రోజు టైం ఇవ్వండి, నేనే డైరెక్ట్గా వాణ్ణి తీసుకొచ్చి మీకు చూపిస్తాను. లేదు మేడం, మీరు వాణ్ణి చూశాను అని చెప్పిన దగ్గర నుంచి నేను ఒక క్షణం కూడా ఆగలేకపోతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో నింపుకున్న పగ ఒక్కసారిగా అగ్నిగుండంలా బద్దలైంది, లావాలా బయటికెళ్ళిపోతుంది. నేను వాణ్ణి చూడాలి మేడం, చంపాలి. మహేంద్ర గారు, నేను కొంచెం వర్క్ టెన్షన్లో ఉన్నాను, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఏంటి టెన్షన్? ఏంటి, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? నో, అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను. బాయ్ మేడం. టెన్షన్ ఏంటి, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? చెప్పండి మేడం. ఏమైందండి? రై, ఆ మహేంద్ర కుర్రాడి గురించి చెప్పమని మాటి మాటికే ఫోన్ చేస్తున్నాడు. వాడి గురించే హైదరాబాద్ వచ్చినట్టున్నాడు. అవునండి, ఆడి ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు అట్టాగే అనిపిస్తుందండి. అది కాదురా, ఆ విషయంలో మన అవసరం వాడికి ఉంది, ఇప్పుడు మన అవసరానికి వాణ్ణి వాడుకుంటే. ఎలాగండి? ఎలా ఏంట్రా, కార్తిక్ పూజని ఎక్కడ బంధించాడో మనకు తెలీదు. అలా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మన మనుషుల్ని ఆ కార్తిక్ మేనకలు గుర్తుపడతారు, వాళ్ల జాగ్రత్తలో వాళ్ళుంటారు. అదే మహేంద్రకి చెప్పామనుకో, మనకి ఆ ప్రాబ్లం ఉండదుగా. చేస్తాడంటారా? చేస్తాడ్రా, ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది, తనకు కావలసిన మనిషి మనకి తెలుసు. దానికి తోడు ఆ కుర్రాణ్ణి 5 నిమిషాల్లో మనం చూస్తున్నాం అని మన టెంపుల్ దగ్గర ఫోన్ చేసి చెప్పాం. అంటే మనం చూశామనే అనుకుంటున్నాడు, తనకి అప్పగిస్తామనే ఆశతోనే ఉన్నాడు. ఆ ఆశనే మనం ఆయుధంగా వాడుకోవాలి, పని వాడి చేత చేయించుకోవాలి. దానికి తోడు ఇప్పుడు కూడా మీకేదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను మేడం అని నోరు జారాడు. మరైతే ఇంకేంటండి, ఆ పని ఆడికి అప్పగిస్తే సరిపోద్ది, ఆడి పనులు ఆడుంటాడు, మీ క్యాట్ వర్క్ పనులు మీరుండొచ్చు. అదేనండి, మన పని అయిపోద్ది అని చెప్తున్నానండి. Let's go.